వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అప్పులపై కొద్ది రోజులుగా ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కార్పై ఓ రేంజ్లో లో విరుచుకు పడుతుంది మద్యం అమ్ముకుంటున్న ముఖ్యమంత్రి మటర్ మార్టలు పెట్టడానికి కూడా సిద్ధమైపోయారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విధానాలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని బూతులు తిడుతూ రెచ్చిపోయారు జైల్లో చిప్పకూడు తినేనా కొడుకంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల వరకు ఒక్కొక్కరి చిట్టా విప్పేశారు ముఖ్యమంత్రి మటన్ చేపలు అమ్ముతాడని మొదలుపెట్టిన అయ్యన్న బ్రాందీ షాపుల దగ్గర చీకులు కూడా అమ్ముకుంటాడంటూ ఎద్దేవ చేశారు అసలు దిశ చట్టం లేకుండానే సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారని విమర్శించారు రాష్ట్ర హోంమంత్రి సుచరిత పై ఘాటు విమర్శలు చేశారు దిశ చట్టం కాకుండానే ఉరి శిక్షలు యావజీవ శిక్షలు వేయించామని సుచరిత చెబుతున్నారని ఇలాంటి వాళ్ళు హోంమంత్రా అని ప్రశ్నించారు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయాలంటూ ఘాటుగా విమర్శించారు కోడల వరదంతి సభకు విచ్చేసిన ఆయన అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గతంలో కోడల శివప్రసాదరావు కూడా హోంమంత్రిగా పనిచేశారని చెప్పారు ఎస్పీ నాకు కూడా సలాం కొట్టేవారని ఇప్పటి హోం మంత్రికి మామూలు కొడతాడని ప్రశ్నించారు రాష్ట్రంలో చెత్తకి మరుగుదొడ్లకి పన్నులు వేస్తున్నారని అలాంటి వారిని చెత్తనా కొడుకు కాకపోతే ఏమంటారంటూ రెచ్చిపోయారు అయ్యన్న ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఏం పీకుతారో పీకొండూ వీరంగమేశారు అంతటితో ఆగని ఆయన మంత్రులను టార్గెట్ చేశారు టీఎంసీ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రని ఆయన బెట్టింగ్ మంత్రి అంటూ విమర్శించారు సన్న బియ్యానికి మామూలు బియ్యానికి తేడా తెలియని బూతుల మంత్రి ఒకరు గుళ్ళో కొబ్బరి చెప్పులు కొట్టేసే వ్యక్తి ధర్మదాయ మంత్రి అంటూ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో మటన్ మాటలు సినిమా హాళ్లలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటారట ఇంటింటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి దానికి అంబటి రాంబాబుని అధ్యక్షుడిని చేయండి అంటూ తీవ్ర విమర్శలు చేశారు అంబటికి గంట కావాలట అవంతి శ్రీనివాస్కి అరగంట చాలట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు